బైబిల్లో స్త్రీలపై వివక్ష ఉన్నదా అనేటువంటి అంశము మరోసారి బైబిల్లో స్త్రీలపై వివక్ష ఉన్నదా అనేటువంటి అంశాన్ని మనము ఆలోచన చేద్దాం ప్రియులారా ఈ ప్రశ్న వాస్తవానికి బైబిల్ చదువుతున్న క్రైస్తవులమైన మనకొచ్చినటువంటి ప్రశ్న కాదు చాలామంది నాస్తికులు హేతువాదులు మతోన్మాదులు బైబిల్ పైన అసూయతో బైబిల్లో రాయబడినటువంటి సంగతులు సమాజంలో అనేక మంది ఆచరిస్తూ పాటిస్తూ దేవుని కొరకు గొప్పగా బ్రతకటం బైబిల్కు ఆకర్షితులవటం బైబిల్లో రాయబడినటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవటం సహించలేని ఓర్చుకోలేని అనేక మంది మతోన్మాదులు కావచ్చు నాస్తికులు హేతువాదులు ఇలాంటి విమర్శకులు కొన్ని విమర్శలు గుప్పించటం అనేది మనం చూస్తున్నాం వారు బైబిల్ని నేర్చుకోవాలన్న సదుద్దేశంతో చదవటం లేదు కానీ బైబిల్లో రాయబడిన సందర్భాలను ఎత్తి చూపి ఇదిగో బైబిల్లో అసంబద్ధాలున్నాయి తప్పులున్నాయి బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సందర్భాలు స్త్రీలను కించపరిచే విధంగా స్త్రీల పట్ల వివక్ష చూపే విధంగా ఉన్నాయని ఎన్నో ప్రయత్నాలు చేసి బైబిల్ పైన బురద జల్లేటువంటి వారుగా ఈరోజు సమాజంలో వారు కనబడుతున్నారు అలా స్త్రీలపై వివక్ష చూపిస్తుంది బైబిల్ అని వారు బైబిల్లో నుంచి కొన్ని సందర్భాలను చూపించి చెప్పే ప్రయత్నం చేశారు బైబిల్లో ఏ సందర్భాలను వారు చూపించి బైబిల్లో రాయబడినటువంటి ఏ ఏ సందర్భాలను బట్టి బైబిల్ స్త్రీలపై వివక్ష చూపిస్తుంది అని వారు వెతికారు వారు వేటిని మనకు చూపిస్తున్నారో కొన్ని సందర్భాలని మనం లేఖనాల్లోంచి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వారు చూపించేటువంటి కొన్ని రెఫరెన్స్ల్ని మనం చూద్దాం ప్రియులారా మొదటగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాటను మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదుదాం విమర్శకులు గుప్పిస్తున్నటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయో బైబిల్ని వాళ్ళు ఎలా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారో బైబిల్ స్త్రీల పట్ల వివక్ష ఎలా చూపిస్తుందని వారు చెబుతున్నారో వాటిని మనం తెలుసుకోగలిగితే వాస్తవాలు ఏంటో మనం లేఖనాల్లో నుంచి వాళ్ళకి చూపించి కొందరినైనా దేవుని వైపుకు మళ్లించే ప్రయత్నం చేయొచ్చు లేదంటే దేవుని కొరకు బలంగా స్థిరంగా ఉన్నవారిని కూడా వాళ్ళు బలహీనపరిచి లోకములో కలిపే ప్రయత్నం చేస్తారు అలాంటి వారి భయంకరమైనటువంటి చేతుల్లో నుంచి కొందరినైనా రక్షించే ప్రయత్నం చేయటానికే మనం ఈ మాటలు నేర్చుకోవాలి ఒకసారి మీరు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి 11వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు అనే ఈ మాటను చూపించి చూశారా మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో మీ దేవుడు గొప్పవాడు అని మీరు చెప్తున్నారు చూసారా ఆ దేవుడు ఎలాంటి మాటలు రాయించాడో ఒకసారి చూడండి అని ఈ మాటను చూపించి స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అని చెప్తున్నారు అంటే వారి ఉద్దేశం ఏంటంటే స్త్రీలు పురుషుల్లో నుండి కలిగించబడ్డారు గనక లేదా ఆ స్త్రీ అనేటువంటి వారు స్త్రీలు అనేటువంటి వారు పురుషుల్లో నుండే వచ్చారు గనక స్త్రీ పురుషుని కంటే ఇదిగో చిన్నదిగా కనబడుతుంది పురుషునికి స్త్రీ పైన అధికారం ఉన్నట్టుగా కనబడుతుంది లేదా పురుషుని యొక్క అధికారానికి వారు లోబడి ఉండాలి అన్నట్టుగా బైబిల్ చెబుతుంది అని చూపించి ఇదిగో ఈ మాటలను బట్టి స్త్రీల పట్ల మీ చేతిలో ఉన్న బైబిల్ వివక్ష చూపటం లేదా అని అంటున్నారు ఇంకా
మరికొన్ని సందర్భాలను కూడా వారు లేఖనాల నుంచి చూపించే ప్రయత్నం చేశారు. అందులో మరొకటి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మీరు చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. అతడు నిన్ను ఏలును అని అవ్వమ్మతో దేవుడు చెప్పిన మాటను చూపించి, అతడు అనగా నీ భర్త, ఆ అతడు అనగా ఆదాము, నీ భర్త అయిన ఆదాము, ఇదిగో నిన్ను ఏలును అని అవ్వమ్మతో చెప్పినటువంటి మాటను చూపించి, ఇదిగో స్త్రీ పైన ఇక్కడ ఎలా వివక్ష చూపిస్తుందో చూడండి. భర్త ఆమెను ఏలుతాడు అని చెప్పారు అంటే ఈ మాటను బట్టి ఆమె భర్తకి బానిసగా ఉండాలి, దాసురాలుగా ఉండాలి అన్నట్టుగా మీ బైబిల్ చెబుతుంది. అంటే భార్య భర్తకి లోబడి ఉండాలి, భార్య భర్త కింద దాసురాలుగా ఉండాలి అన్నట్టుగా మీ బైబిల్ చెప్పటము ఇది వివక్ష కాదా అని చెబుతున్నారు. ఇంకా ఎలాంటి సందర్భాలు వాళ్ళు చూపిస్తున్నారంటే, తిమ్మతి గారికి రాసినటువంటి పత్రికలో నుంచి ఒక మాటను చూపించారు, అది కూడా మనం చూద్దాం. తిమ్మతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో, తిమ్మతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, తిమ్మతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయత, ఏంటంటండి, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను అన్న మాటను చూపించారండి. సంపూర్ణ విధేయతతో వాళ్ళు నేర్చుకోవాలట. అంతే స్త్రీలు వాళ్ళు ఎలా ఉండాలట, మౌనంగా ఉండాలట. 12వ వచనంలో కూడా మీరు చూస్తే, స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అన్న మాటను చూపించి, చూసారా చూసారా మీ చేతిలో ఉన్న బైబిల్ ఎంత అహంకారపూరితంగా ఉంది, స్త్రీల పట్ల ఎంత వివక్ష చూపేదిగా ఉంది. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే అంట, కానీ వాళ్ళు ఉపదేశించుటకైనను కానీ పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వనని మీ దేవుడు చెప్తున్నాడు అనే మాటను చూపించి, ఇదిగో ఈ మాటలను బట్టి ఇదిగో బైబిల్ స్త్రీలపైన వివక్ష చూపిస్తుంది అని అంటున్నారు. ఇంకా ఏం చూపిస్తున్నారో మీరు చూడగలిగితే, బైబిల్లో రాయబడినటువంటి సందర్భాలు పుస్తకాలన్నింటినీ చూపించి, చూసారా బైబిల్లో రాయబడినటువంటి పుస్తకాలలో అన్ని పుస్తకాలు కూడా పురుషులే రాసినట్టుగా ఉంది. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇదిగో 42 మంది గ్రంథకర్తలలో స్త్రీ ఎవరు కనబడరు, ఒక్క స్త్రీ కూడా బైబిల్ను రాసినట్టుగా లేదు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్ దేవుడు పక్షపాతి, ఆయన వివక్ష చూపాడు స్త్రీల పట్ల, అందుకే ఏ స్త్రీకి కూడా అవకాశము ఇవ్వలేదు అన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు. ఇంకా మరొక సందర్భాన్ని కూడా వాళ్ళు చూపిస్తున్నారు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 24వ వచనాన్ని గనక మీరు చూస్తే, 24వ వచనము, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులకేం చేయాలట, స్త్రీలు లోబడి ఉండాలట. ఇదిగో పురుషులు అధికారం కలిగి ఉంటే స్త్రీ ఆయనకు లోబడి ఉండాలి. దీన్ని ఏమంటారు చెప్పండి, ఇది వివక్ష కాదా అని ఈ మాటను చూపించి కూడా అడుగుతున్నారు. ఇప్పటి వరకు మనం చదివినటువంటి ప్రతి సందర్భంలో కూడా స్త్రీలపైన పురుషుల పెత్తందార తనమే కనిపిస్తుంది. ఇది ఒక రకంగా దేవుడు పురుషుల పట్ల ఒక రకంగా ఆలోచన కలిగి ఉన్నాడు, స్త్రీల పట్ల మరో రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు, వివక్ష చూపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పురుష పక్షపాతి బైబిల్ దేవుడు, స్త్రీలకు చాలా అన్యాయం చేశాడు, వివక్ష చేశాడు అన్నట్టుగా బైబిల్ మీద బురద చల్లటము
బైబిల్లో ఉన్నటువంటి దేవుని గురించి వారు చిన్నగా మాట్లాడటము సమాజంలో మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి వారి మాటలు ఎక్కువైపోయాయి. నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, అందులో మరీ ఎక్కువగా ఈ మతోన్మాదులు ఇలాంటి ప్రశ్నలు సంధించి సోషల్ మీడియా ద్వారా అనేక మంది క్రైస్తవుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ వారు ఎంత ప్రయత్నం చేసినా బైబిల్లో రాయబడినటువంటి మాటలు అబద్ధం కావు. వారు చెప్పినంత మాత్రాన బైబిల్లో రాయబడినటువంటి దేవుని యొక్క ఔన్నత్యం తగ్గిపోతుందనుకుంటే అది వారి పొరపాటు. ఆకాశం వైపుకు అలా చూస్తూ ఉమ్ము వేస్తే ఆ ఉమ్ము ఆకాశం మీద పడుతుంది అనుకుంటున్నారేమో. కాదు ప్రియులారా, అది తిరిగి వారి మీదే పడే ప్రమాదం ఉంది. అది తిరిగి వారి మీదే పడే ప్రమాదం ఉందండి. ఎందుకంటే ఆకాశం ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది. ఆకాశమే ఉన్నతంగా ఉంటుంది అని అంటే ఆకాశాన్ని అవమానపరచాలనుకున్నోడే అవమానపడతాడు అనుకుంటే మరి ఆకాశాన్ని కలిగించిన దేవుడు ఆయనను అవమానపరచాలి, ఆయన పేరుకు కలంకం తీసుకురావాలని ప్రయత్నం చేసిన వారు చరిత్రలో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయిన వారు లేరా? బైబిల్ యొక్క ఔన్నత్యం ఎవరు తగ్గించలేరు. ఎందుకంటే బైబిల్ మనుషుల చేత రాయబడినటువంటి పుస్తకం అనే ఆలోచిస్తున్నారు, కానీ దాని వెనకాల దేవుడున్నాడని మర్చిపోతున్నారు. ప్రియులారా, నిజంగా ఇప్పటి వరకు మనం చదివినటువంటి ఈ సందర్భాలన్నింటిలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:8 కానీ, ఆదికాండం 3:16 కానీ, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2:11-12 కానీ, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని ఈ 5:24 రాయబడినటువంటి సందర్భం కానీ, ఈ అన్ని సందర్భాలలో నిజంగానే దేవుడు ఏమైనా వివక్ష చూపిస్తున్నాడా స్త్రీలపైన? దేవుడు వివక్ష చూపిస్తున్నాడు లేదా చూపించాడని వాళ్ళు చెబుతున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత, నిజ నిజాలు ఏంటి అసలు, అవి మనం తేల్చాలి. ఇప్పుడు అలా తేల్చినప్పుడే బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనం ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళం అవుతాం. నిజంగా స్త్రీ జాతికి దేవుడు అన్యాయం చేశాడా లేదా అన్నది లేఖనాల నుంచి చూపాలి. ఒకసారి దేవుని గురించి రాయబడినటువంటి కొన్ని మాటలు మీరు చూస్తే దినవృత్తాంతంలో రెండో గ్రంథము 19వ అధ్యాయము దినవృత్తాంతంలో రెండో గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మీరు చూస్తే ప్రియులారా, 7వ వచనాన్ని చూస్తే అక్కడ దేవుని గురించి ఏమని రాయబడిందో చూడండి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు అన్న మాటను చూడండి. పరలోకమందున్న దేవుడు పక్షపాతి కాడంట ప్రియులారా. ఆయన ఎవరి పట్ల పక్షపాతం చూపేవాడు కాదట. పురుషులని ఒకలా చూసి స్త్రీలను మరోలా చూసేవాడు ఆ పరలోకమందున్న దేవుడు కాదట. అపొస్తల కార్యములు 10:34 కూడా ఉన్న మాటను మీరు చూస్తే పరలోకమందున్న దేవుడు నిజముగా పక్షపాతి కాడని గ్రహించామన్న మాటను మనం చూడవచ్చు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అన్న మాట ఉంటుంది. యోబు గ్రంథం 34:10 దేవుడు అన్యాయం చేయుట అసంభవము అన్న మాట ఉంటుంది. దేవుడు ఒకరికి అన్యాయం చేసినట్టుగా కానీ, ఒకరి పట్ల పక్షపాతము చూపేవాడు కానీ కాడండి. ఆయన ఎవరు అని అంటే ఆయన నిష్పక్షపాతి. ఎవరి పట్ల పక్షపాతం చూపేవాడు కాదండి. మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:8 ఏంటి, స్త్రీ పురుషుని నుండే కలిగను గానే పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అని రాయబడింది కదండి అని అంటే, అవును అలా ఎందుకు కలగకూడదు? స్త్రీ పురుషుని నుండి ఎందుకు కలగజేయబడకూడదు అంటే ఏది ఏ విధంగా కలగజేయబడాలో మనం దేవునికి చెబితే చేశాడా? ఆయన యొక్క బుద్ధి బాహుల్యములు ఎంతో గంభీరంగా ఉంటాయి. మనం ఒకవేళ ఆయన బుద్ధి బాహుల్యం గురించి ఆలోచిస్తే మనం అనాల్సినటువంటి మాట, ఆహా ప్రభువా, మీ బుద్ధి బాహుల్యం ఎంత గంభీరం ప్రభువా అనాలి. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటివి చాలా వరకు మనిషి చేయలేడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పటికీ చేయలేడు.
ఆకాశాన్ని ఎవరైనా చేయగలరా? ఈ భూమిని ఎవరైనా చేయగలరా? వర్షాన్ని ఎవరైనా కురిపించగలరా? మబ్బులను ఎవరైనా రప్పించగలరా? చలిని ఎవరైనా రప్పించగలరా? ఎండని ఎవరైనా కాసేటట్టు చేయగలరా? ఇసలు ఎవరి వలన అయ్యే పనులా ఇవన్నీ? ఆ పరలోకమందున్న దేవుడు చేసిన పనులు ఎవరు చేయలేరు. అంత గొప్పదండి దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క బుద్ధి బాహుళ్యం అంత గొప్పవి. అలాంటి పరలోకమందున్న దేవుడు ఏది చేయాలో ఎలా చేయాలో ఆయనకు తెలుసు. కుమ్మరికి తెలుసు కుండను ఎలా తయారు చేయాలని. అంతేగాని కుండ నన్ను ఈ విధంగా నువ్వు చేసి ఉండాల్సింది అనడానికి లేదు. మట్టి ముద్దలో నుంచి చేస్తాడు. ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ ఆయనే చేశాడు. ఆ పరలోకమందున్న దేవుడే. ఏంటి ఎవరిని ఏ విధంగా చేయాలి, ఎవరి తర్వాత ఎవరిని చేయాలన్నది అది దేవునిష్టం. అంతేకాని స్త్రీ నుండి పురుషుడు రావాల్సింది, కానీ పురుషుడి నుండి స్త్రీ రావటం ఏంటండి? అసలు ఇది ప్రశ్నేనా అండి? ఇది ప్రశ్న? పోనీ, నువ్వేమైనా చేయగలవా? మరి మనుషులు ఏమైనా చేయగలరా? దేవుడు పురుషుడి నుండి స్త్రీని చేశాడు, అది నీకు చిన్నగా అనిపిస్తుందేమో. నీవు పోనీ, నీ మనిషి నీకు చేతనైతే ఒక స్త్రీ నుండే పురుషుణ్ణి చేయి చూద్దాం. ఒక స్త్రీ నుండి పురుషుని చేయి, పోనీ పురుషుడి నుండి పురుషుణ్ణి చేయి, పోనీ పురుషుడు స్త్రీ లేకుండా ఎవరినైనా చేయి చూద్దాం. ఇవేమన్నా అయ్యే పనులా? ఒక పురుషుడు లేకుండా ఒక స్త్రీ లేకుండా మనిషి ఒక మనిషిని తయారు చేయగలడా? అది మనిషి వల్ల అయ్యే పనైనా ఇప్పటికీ అవుతుందా? మనిషి ఒక మనిషిని తయారు చేయడం పక్కనెట్టండి, మనిషి ఒక వెంట్రుక తయారు చేయగలడా? మనిషి మనం కట్ చేసి పారేసే ఒక గోరుని తయారు చేయగలడా చెప్పండి? మనిషి వల్ల అవ్వవు కదండి ఇవన్నీ. ఇవేవి మనిషి తయారు చేయలేనివి ప్రియులారా. మరి ఇవేవి చేయలేని మనిషి చేతగాని వాడు కానీ ప్రశ్నలు మాత్రం భలే చేస్తున్నాడు. ఏమని? పురుషుని నుండి స్త్రీని చేసి దేవుడు వివక్ష చూపాడు. ఎందుకండి అది వివక్షలు అవుతుంది? అది దేవుడు సృష్టి క్రమంలో భాగంగా ఆయన పిల్లల్ని ఎలా చేయాలనేది ఆయన ఇష్టం. ఆ రూట్లు తీసుకుని వచ్చాడు. అలా చేయటము వివక్షలు అవుతుంది. నీవేమది వివక్ష అనుకుంటున్నావు, కానీ అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 11:8 చదివిన నీవు 9, 10, 11 ఆ తర్వాత భాగం ఎందుకు చదవు? ఆ తర్వాత భాగం చదివితే అక్కడే మంచి విషయాలు దేవుడు రాయించి పెట్టాడు. ఒకసారి ఆ మాట చూడండి. వీరు దాన్ని దేవుడు స్త్రీలపైన వివక్ష చూపాడు అనే ముందు వాళ్ళకు అవసరమైన ముక్కలు చదువుకోవడం కాదు. బైబిల్లో దేవుడు రాయించిన మాటలు అన్ని చదివితే దేవుని యొక్క మనసు అర్థమవుతుంది. ఒకసారి చదవండి అన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి 11:8 చదివారు కదా వాళ్ళు, అది వివక్ష చూపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు కదా. ఏలైనగా స్త్రీ పురుషుడి నుండే కలిగినా గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదని చెప్తున్నారు కదా. ఇది ఒక స్త్రీని వివక్ష చూపిస్తున్నట్టుగా ఉందంటున్నారు కదా. ఆ తర్వాత వచనాలు చూస్తే మీరు 10:11, 12 చూస్తే ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. 11 ఎంత మాట చూడు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. స్త్రీకి వేరుగా లేడట. స్త్రీని ఏదో దేవుడు వేరు చేశాడు, ఆమెకు చిన్న చూపు అండి. అసలు పురుషుని నుండి తీశాడంటే స్త్రీని చాలా చిన్నగా చేశాడు అనుకుంటున్నావు. చిన్నగా చేశాడని ఎవరు చెప్పారు నీకు? అది ఎంత చక్కగా ఉంది. స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, అలాగని పురుషునికి వేరుగా స్త్రీ లేదు. వేరువేరుగా ఏం లేదు. దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన ఘనతను వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి ఉండాల్సినటువంటి మహిమ వాళ్ళకుంది, ఎవరికి ఉండాల్సిన ఆధిక్యత వాళ్ళకి ఇచ్చాడు. అలా వేరువేరేం కాదు, వాళ్ళు వేరువేరు కాదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగాను కలిగను. ఈ మాటను వదిలేశారు. ఏంటి స్త్రీ పురుషుని నుండి కలిగింది, స్త్రీ పురుషుడి నుండి కలిగింది, ప్రారంభంలో ఆదాము నుండి అవ్వమ్మొచ్చిందని అలా మాట్లాడుతున్న నీవు ఆదాము గారిని గొప్పగా చేసి మొదట రప్పించి అవ్వమ్మను రెండవ దానిగా రప్పించి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముక నుండి తీశాడు అని అది నీకు చిన్నగా అనిపిస్తుందేమో. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా స్త్రీ పురుషుని నుండి ఎలాగైతే కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాడు. ఇది నువ్వు మర్చిపోయావు. పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అసలు పురుషుని నుండి స్త్రీ అయినా స్త్రీ నుండి పురుషుడైనా ఈ రెండు కూడా దేవుని మూలంగా కలిగాయని మర్చిపోకు. నీవు అంటున్నట్టుగా నిజంగానే పురుషుడి నుండి స్త్రీని తెచ్చి
ఏంటి స్త్రీకి చిన్నచూపు చూశాడండి దేవుడు అనుకుంటున్నావా? అది చిన్నచూపు ఎలా అవుతుంది? మరి ఆ తర్వాత ఎవరైతే ఆదాములో నుండి ఒక స్త్రీ వచ్చిందో, పురుషు నుండి స్త్రీ వచ్చిందో, వచ్చిన ఆ స్త్రీ నుండి సర్వ మానవాళిని బయటికి తీసుకుని వచ్చాడు. ఆమెను ఎంత గొప్ప స్థితిలో ఉంచాడు తెలుసా దేవుడు? ఆమెకి ఎంత ఉన్నత స్థితి ఉంచాడో, అలా ఒక్క స్త్రీ నుండి తర్వాత పురుషులంత ఎలా వచ్చారని చెప్పాడు. ఒకసారి చూడండి మీ చేతిలో ఉన్న బైబిల్లో నుంచి ఆదికాండము 3:20 ప్రియులారా, ఆదికాండము 3:20 మీరు చూస్తే, ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి అనుందా, ప్రతి వారికిని అనుందా. నిజంగండి దేవుడు ఎంత గొప్పగా రాయించాడండి. ప్రతి వానికిని అంటే అక్కడ ఏమని రాయబడిందనమాట, వానికి అని అంటే వానికి అని ఎప్పుడు అంటామండి, వానికి వారికి అని లేదండి, వానికిని అని ఉంది. వానికిని అంటే పురుషుడు అని అర్థం. ప్రతి దానికిని అని అంటే స్త్రీ గురించి రాస్తున్నట్టుగా, ప్రతి వారికిని అంటే స్త్రీ పురుషుల గురించి రాస్తున్నట్టుగా. మనము స్త్రీని దేవుడు వివక్ష చూపాడు, ఆమెను చిన్న చూపు చూశాడండి. మొట్టమొదట ఆదామును చేసి అవ్వమ్మను రెండోసారి తీసుకుని వచ్చి భూమి మీదకి ఆమెను చిన్న చూపు చూశాడని ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారని తెలిసిన పరలోకమందున్న దేవుడు, అయ్యా మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయము, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి అని అంటే తర్వాత రాబోయే పురుషులందరికీ తల్లి ఎవరంటే ఆమెను చేశాడు. తండ్రిగా ఆమెకు తండ్రిగా ఆదాము గారు కనబడచ్చు, ఎందుకంటే ఆమె ఆయన నుండి వచ్చింది కనుక ఆటోమేటిక్గా ఆదాము గారు అవ్వమ్మకు ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. అలా భర్తగా మనకు కనబడుతున్న దేవుని దృష్టిలో ఇదిగో మొట్టమొదటి మానవుడు ఆదాము అయితే తండ్రి అవుతాడండి. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు రప్పించాడు అంటున్నాము అంతవరకు, కానీ ఆ అవ్వమ్మను కూడా ఏం తక్కువ చేయలేదు. ఆమె నుండి తర్వాత మిగతా పురుషులంతా వచ్చేటట్టు చేశాడు కనుక జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి. అలాగని స్త్రీలకు కాదనుకున్నారు, స్త్రీలకు కాదనుకోకండి, అలాగని స్త్రీలను దేవుడు వివక్ష చూపాడు అనుకోకండి, ప్రతి వానికి భూమి మీదకి వస్తున్నటువంటి వారందరికీ ఆమెను ఒక తల్లిగా ఉంచాడంటే ఆమెకు ఉంచాల్సిన స్థానాన్ని దేవుడు ఆమెకు ఉంచాడు. ఆమెను తక్కువ చూశాడని ఎవరన్నారు? ఆమెను చిన్న చేశాడండి అని ఎవరు చెప్పారు? ఈ మాటను బట్టి దేవుడు అవ్వమ్మకి ఇవ్వాల్సినటువంటి ఘనతను ఆమెకు ఇచ్చాడు. ఏంటి పురుషు నుండి స్త్రీ వచ్చింది కానీ స్త్రీ నుండి పురుషుడు రాలేదండి అంటున్నావు, ఎవరు చెప్పారు? స్త్రీ నుండి పురుషుడు వచ్చినా పురుషు నుండి స్త్రీ వచ్చినా వీరిద్దరూ దేవుడి నుండి వచ్చారని మర్చిపోకూడదు. అందుకే ఇదిగో లోకము వేస్తున్నటువంటి ప్రశ్నల్లోనే అరకొర జ్ఞానం అన్నది బయటకు కనబడుతుంది. ప్రిల్లరా వీరిద్దరూ కూడా దేవుని నుండి వచ్చినటువంటి గొప్పవారు, తరతరములుగా దేవునిలో నివాసం చేసుకున్నటువంటి వీరు బయటికి వచ్చారు చూసారు ఆ శరీరాన్ని ధరించుకొని. అలాగని వివక్ష మాత్రం అసలు కానే కాదు, స్త్రీలను దేవుడు వివక్ష చూపలేదు, స్త్రీలపైన దేవుడు వివక్ష చూపలేదు. అలాగని రెండో మాట కూడా వాళ్ళు ప్రశ్నించారు కదా ఆదికాండంలోనే 3:16 సరేనండి, మరి అలాగైతే పురుషుడు ఆమెను ఏలుతాడని చెప్పాడు కదండి, మరి దాని సంగతి ఏంటి? ఇక్కడ పురుషుణ్ణి ఒక ఏలికగా పెట్టాడు, అవ్వమ్మను ఆయన క్రింద ఒక దాసురాలుగా పెట్టాడు కదండి అన్నట్టుగా చాలా మంది ఈ మాటను కూడా చూపిస్తుంటారు. ఏంటి నిజంగా దేవుడు ఆదాము గారిని ఏలికగా పెట్టి అవ్వమ్మను ఒక బానిసగా పెట్టాడా, ఒక దాసురాలుగా ఏమైనా పెట్టాడా అని అంటే కాదు ప్రియులారా. అసలు ప్రారంభంలో వారిరువురిని దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఒకసారి అదే ఆదికాండంలో 1:26 మీరు చూస్తే, 26 దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఎవరిని ఏలుదురు అంటున్నాడండి? అప్పటి వరకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఏలటానికి ఎవరిని పెట్టాడట దేవుడు? ఏలికగా ఇద్దరిని. ఆయన దేవుడు భూమి మీద కలగజేయబోయేటువంటి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున కలగజేయబోయేటువంటి ఆ నరుల గురించి చెబుతున్నమాట. వాళ్ళిద్దరిని చేశాడట. ఎలా చేశాడట? ఏలికలుగా చేశాడట. ఏలికలంటే ఇద్దరు ఏలే వాళ్ళన్నది, అంటే ఇద్దరిని సమానంగా చేశాడు. ఇంకా మరొక మాట అదే 28 కూడా మీరు చూస్తే,
దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పననుందా, ఆయనతో చెప్పననుందా? వారితో చెప్పననంటే అవ్వమ్మ ఆదాములు ప్రారంభపు మనుషులు వాళ్లే గనక వారితో చెప్పాను. ఒక్కడితో చెప్పలేదండి, ఒక పురుషుడితో మాత్రమే, ఇదిగో నువ్వు మాత్రమే ఎలా చెప్పలేదు, వారితో చెప్పాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇద్దరిని సమానంగా చూశాడు, ఇద్దరిని ఏలికలుగానే పెట్టాడు. ఏంటి ప్రారంభంలో ఇద్దరిని ఏలికలుగా పెట్టాడు సృష్టి మీద వారికి అధికారం ఇచ్చి, కానీ మరి తర్వాత అవ్వమ్మను మాత్రం ఏలేటట్టుగా ఆదామును ఎందుకు ఉంచాడండి అన్న ప్రశ్న చాలా మందిలో వస్తుంది. మొదలు ఇద్దరిని దేవుని యొక్క తన స్వహస్తాలతో చేయబడినటువంటి ఈ సృష్టి అంతటి మీద తన చేతి పనుల మీద అధికారం ఉంచి వారిని ఏలికలుగా పెడితే, ఇద్దరికి గొప్ప ఆధిక్యతనిస్తే, అవ్వమ్మ మళ్ళీ ఆదామగారి కింద లేదా ఆదామగారికి లోబడి ఆదాము ఏలికగా ఉంటే ఆయన క్రింద ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే మాటను మళ్ళీ మనం లేఖనాల నుంచి వెళ్ళి ఆలోచిస్తే, ఇక్కడ ఆదాము గారు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను చక్కగా పాటిస్తే, అవ్వమ్మ మాత్రము దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించటంలో విఫలమైంది. దేవుడు ఏమని ఆజ్ఞిచ్చాడు వారికి అనంటే, ఏదైనా తోటలో మంచి చెడుల తెలివిచ్చు వృక్షఫలాన్ని వేసి ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్షఫలాన్ని మీరు భుజించవచ్చు, కేవలం ఒక మంచి చెడుల తెలివిచ్చు వృక్షఫలాన్ని తప్ప అని చెప్పాడు. చెప్పినప్పుడు అది ఆజ్ఞగా ఇస్తే దేవుని మాటలు వారు మీరకుండా జాగ్రత్తగా పాటించాల్సింది. ఆ పాటించటంలో అవ్వమ్మ విఫలమైంది. విఫలమైందని మనం ఎలా చెప్పగలమండి అంటే, ఇదిగో తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 2:14 మనం గమనిస్తే, తిమోతి గారికి రాసినటువంటి 2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు. చూశారండి, ఆదామును కూడా అపవాది ట్రై చేసింది మోసపరచాలని. అవ్వమ్మ కలగజేయబడక మునిపే ఆదాము గారు కలగజేయబడి ఉన్నాడు భూమి మీద. అప్పటికి దేవుడు ఆజ్ఞకి ఇచ్చాడు, మంచి చెడుల తెలివిని వృక్షఫలాన్ని తినకూడదని ఆజ్ఞకి ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చినప్పుడు దాన్ని చాలా కాలం పాటించి ఉండగలిగాడు. ఎవరు? ఆదాము. అపవాది వచ్చి ఆయనను ప్రయత్నం చేసింది మోసపరుద్దామని, కానీ అపవాది యొక్క కుయుక్తిలో ఆదాము గారు పడిపోలేదు. దేవుని మాటను శిరసావహించి జాగ్రత్తగా పాటించాడు కనుక ఆదాము మోసపరచబడలేదు. కానీ తర్వాత ఏం జరిగిందట? ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములు పడెను. అంటే చాలామంది అనుకుంటారు, అవ్వమ్మ దగ్గరికే కదా అపవాది వచ్చింది, అవ్వమ్మనే కదా మోసపరిచే ప్రయత్నం చేసింది, మోసపరిచేసింది, ఆదామును ఎక్కడ మోసపరిచింది అనుకుంటారు. ఇక్కడే చెప్తున్నాడు చూడండి, దేవుడు ఇక్కడే చెప్పాడు, ఆదాము మోసపరచబడలేదంటే ఫస్ట్ ఆదామును ట్రై చేస్తే ఆదాము మోసపోలేదు, కానీ తర్వాత అవ్వమ్మ మోసపోయింది. అదే కదా ఈ మాటకు అర్థం. ఆదాము మోసపరచబడలేదు కానీ ఆదాము తర్వాత వచ్చినటువంటి అవ్వమ్మ లేదా స్త్రీ మోసపరచబడి అపరాధములు పడింది. అపరాధం అంటే పాపం. అలా పాపములు పడింది అంటే దేవుని ఆజ్ఞను పాటించటంలో విఫలమైంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పాటించటంలో ఈమె విఫలమైందో, ఈమెను ఇదిగో నీవు ఖచ్చితంగా నీ భర్త లేని సమయంలో అపవాది వచ్చినప్పుడు మోసపోతున్నావు గనక బలహీన ఘట్టంగా ఉన్న నీవు, ఇదిగో నీ భర్త సంరక్షణలో ఉంటే నీకు మేలు. నీ భర్త సంరక్షణలో ఉండాలి, ఎందుకంటే అపవాది ఆదామును ట్రై చేస్తే ఆదాము పడిపోలేడు. మోసపరచాలని ప్రయత్నం చేసినా ఆదాము మోసపరచబడలేదు కనుక నువ్వు పనిచేయి. మోసపరచబడని అనుభవం ఆయనకుంది కనుక ఆయన అనుభవముల్లో నువ్వు ముందుకెళ్తే నీకు మేలు అని ఆమె మేలు గురించి చెప్పాడు తప్ప దేవుడు ఆమెకు అన్యాయం చేయలేదు. ఆమెకు మేలు జరగాలని, ఈమె బలహీనమైన ఘట్టం గనక అపవాది చేతిలో మోసపోయింది గనక, మోసపోని అనుభవము ఆదాముకుంది గనక ఆయన సంరక్షణలో ఉంటే బాగుంటుంది గనక, అందుకే ఆయన నిన్ను ఏలుతాడని చెప్పాడు.
ఇది పాపము చేసిన తర్వాత చెప్పిన మాట, పాపం చేయకముందు కాదు. పాపం చేయకముందు ఆమెకు ఎంత గొప్ప స్థితిని ఇచ్చాడనుకుంటున్నారు? దేవుడు ఏం తక్కువ చేయలేదండి, స్త్రీలను తక్కువ చూడలేదండి, పక్షపాతి కాదు దేవుడు. అదే ఆదికాండము 2వ అధ్యాయంలో అవ్వమ్మను ఎలా చేశాడో, ఎంత గొప్ప స్థితిని ఇచ్చాడో 18వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. ఏంటి, నిజంగా ఒకవేళ దేవుడు పక్షపాతము చూపేవాడే అయితే, అవ్వమ్మ పట్ల పక్షపాతము చూపేవాడే అయితే ఎలా చేసేవాడు? నేను ఆదాము అనేటువంటి నా కుమారుడికి అవ్వమ్మ అనేటువంటి ఒక ఆమెను చేస్తాను, ఆమెను దాసిగా చేస్తాను, ఆదాము కాల క్రింద పడి ఉండేటట్టు చేస్తాను, ఆదాము దగ్గర బ్రతికున్నంత కాలము ఆయనకు ఊడిగం చేసేటట్టు చేస్తాను అని ఇలాంటి మాటలు ఏమైనా చెప్పాడా? పక్షపాతిగా చూడలేదండి దేవుడు. దేవుణ్ణి అపార్థం చేసుకోకండి, దేవుని మనసును గ్రహించండి. ఎంత మంచి మాట చెప్పాడంటే, ఆదాముకు సాటి అయిన సహాయం చేద్దాం అనుకున్నాడండి. సాటి అయిన సహాయం అంటే ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చాడు చూసారా. అవ్వమ్మకు దేవుడు ఆదాముకి ఎంతైతే ప్రియారిటీ ఇచ్చాడో, అవ్వమ్మకు కూడా అంతే ప్రియారిటీ ఇచ్చాడు. అందుకే ఆదాము అంతటి ఆమెగా ఆమెను చేశాడండి. ఆదాము అంతటి ఆయనగా చూసారా, ఆదాము ఎంతటి స్థితిలో అయితే ఉన్నాడో అంతటి స్థితిలోనే అవ్వమ్మ చేశాడు. అందుకే సాటి అయిన సహాయము అంటే ఆదాము ఎంతైతే పనిచేయగలడు, ఈమె అంత పనిచేసేంత అలాంటి పనిచేసేంత సహాయరాలుగా ఆమె నించాడు. అంతేగాని అన్ఈక్వాలిటీ దేవునిలో లేదు. ఇద్దరిని సమానంగా చూసేటువంటి తత్వమే దేవుడిది. అంటే దేవుడు స్త్రీ పక్షపాతి అని అనుకుంటున్నారా? కాదు ప్రియులారా. అలాగనే పురుషుల పక్షపాతే, దేవుడు స్త్రీ పక్షపాతే అనకండి. అసలు దేవుడు పక్షపాతే కాడు, ఆయన ఎవరి పట్ల పక్షపాతం చూపేవాడు కానే కాదు, అందరి పట్ల సమానత్వాన్ని చూపించగలడు మన పరలోకమందున్న దేవుడు. సరేనండి, ఇది బాగుంది. మరి బైబిల్లో రాయబడినటువంటి పుస్తకాలు ఎవైతే రాయబడ్డాయో, 42 మంది ప్రవక్తలు దేవుని పిల్లలు ప్రేరేపించి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాశారు కదా, మరి వీరెవరైతే ఉన్నారు, వారు పురుషులు ఎందుకు ఉన్నారు, స్త్రీలు ఎందుకు లేరని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళ బాధ అంతా ఏంటంటే, స్త్రీలు ఉండాల్సింది, స్త్రీలుంటే బాగుండు అనుకుంటున్నారు. ఏంటి, నిజంగా దేవుడు పక్షపాతి కాదు, తప్పు చేస్తే ఎవరినైనా శిక్షిస్తాడు అనడానికి ప్రారంభంలోనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభంలోనే అవ్వమ్మ ఆదాములు తప్పు చేస్తే ఒకరిని మాత్రమే ప్రేమించి మరొకరిని ద్వేషించాడా? ఆదాముకు తప్పు చేస్తే శిక్ష పడింది, ఆయనకు శాపం వచ్చింది. అవ్వమ్మ తప్పు చేస్తే అవ్వమ్మకు కూడా శిక్ష పడింది. ఎవరిని వదలలేడు. అలాగని స్త్రీలను ఒకలా చూశాడండి దేవుడు, ఆ వాళ్ళ పట్ల వివక్ష ఉంది అనకండి. తప్పది, స్త్రీ తప్పు చేస్తే స్త్రీకి శిక్ష పడింది, పురుషుడు తప్పు చేస్తే పురుషునికి. అలాగని పురుషులే ఎందుకు రాశారండి, స్త్రీలు ఎందుకు రాయలేదండి అని అంటారా? అసలు బైబుల్ ఎవరు రాశారన్న విషయం వీళ్ళకి తెలియదండి. చాలామంది ఏమనుకుంటారంటే, బైబిల్ని ఎవరు రాశారనగానే మన వాళ్ళు కూడా బైబిల్ని ఎవరు రాశారండి, 42 మంది ప్రవక్తలు రాశారండి అని చూపిస్తుంటారండి. అంటే వ్యక్తులను చూపిస్తున్నారు, మనుషులను చూపించగానే అక్కడ మనుషులు కనబడగానే అమ్మయ్యా 42 మంది ఎవరు, పురుషులే అని పేర్లను చూసుకుంటున్నారు, ఇలాగని చూస్తున్నారు. కానీ ఈ 42 మంది పురుషులు రాశారన్నట్టుగా మనకు కనబడుతున్నా, నిజంగా రాయించింది ఎవరు? రాయించింది ఎవరు? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో దేవుడు చక్కటి విషయాన్ని చెప్పించాడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 20-21 వచనాలు చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలన. అంటే మనుషులేదో ఊహించి చెప్పారు అని అనుకుంటే పొరపాటు. ఒకడు అంటే మనిషి తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనాల్లో ఏ ప్రవచనం పుట్టదు. ఇది మొదట మీరు గమనించండి. రైట్, అంటే మనిషి ఊహను బట్టి పుట్టలేదు, ఇది ఓకే. మరి ఎలా పుట్టింది? ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషును ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషును ఇచ్చిన బట్టి కలగలేదట, కానీ మనుషులట పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఇది జరిగింది, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారుగా వాళ్ళు దేవుని మూలంగా పలికారు తప్ప వారంతట వారు రాయలేదు.
తిమోతి గారికి కూడా రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఆ మాటను కూడా మనం చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రికలో 3:16 గనక మీరు చూస్తే, తిమోతి గారికి రాసినటువంటి 2:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును బుద్ధి చెప్పుట తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పారు. అందులో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటే లేఖనాలన్నవి మనుషుని వలన కలిగినవి కాదు, దైవావేశము వలన కలిగాయి. అది మర్చిపోకండి. లేఖనాలు మన చేతిలో ఉన్నటువంటి ప్రతిది కూడా దైవావేశం వలన అంటే దేవుడి వలన కలిగాయి. దేవుడి వలన వాళ్ళు రాశారు, దేవుడు రాయించగా రాశారు. అలాగని రాసిన వారు అక్కడ ముందు పురుషులుగా కనబడుతున్నారు. రాయించింది ఎవరు? రాయించింది దేవుడు. రాయించింది దేవుడైనప్పుడు పురుషుడు రాస్తే ఏంటండి, స్త్రీ రాస్తే ఏంటండి, స్త్రీ పురుషులు కానీ నపుంసకులు రాస్తే ఏంటండి, ఎవరు రాస్తే ఏముందండి, పోని యంత్రం రాస్తే ఏముందండి, ఎవరు రాస్తే ఏముంది చెప్పండి, ఎవరు రాస్తే ఏముందన్నది మ్యాటరే కాదు. అసలు అందులో ఏం విషయమే లేదు. ఎవరైనా రాయని, కానీ రాయించింది ఎవరైనా చూడండి, రాయించింది దేవుడు. అలాగని రాసే అనుభవ జ్ఞానము లేదా ఆ అనుభవ జ్ఞానాన్ని సంపాదించలేని వారుగా స్త్రీలు లేకపోతే దేవుడు ఏం చేస్తారు చెప్పండి? ఏంటి, స్కూల్లో క్లాస్ రూమ్లో విద్యార్థులు ఉంటారు, ఆ విద్యార్థులందరికీ పాఠాలు చెప్తాడు టీచరు, గురువుగారు అందరికీ పాఠాలు చెప్తాడు. అందరికీ పాఠాలు చెప్పిన తర్వాత, చక్కగా అన్ని నేర్పించిన తర్వాత పరీక్షలు పెడితే, పరీక్షల్లో విద్యార్థి ఫెయిల్ అయితే అది గురువుగారి తప్ప ఎలా అవుతుంది? ఏంటి 99 పాస్ అయ్యారండి, ఈ ఒక్కడు ఫెయిల్ అయ్యాడంటే ఈ విద్యార్థిదే తప్పండి అంటారా? విద్యార్థిదే తప్పవుతుందా? ఏంటి 42 పురుషులే దేవునికి అర్హులుగా కనబడ్డారు, వాళ్ళు రాస్తున్నారు. ఏంటి స్త్రీలు ఎవరు రాలేదంటే అది స్త్రీలను అడగాలి, స్త్రీలను అడగాలి. ఎందుకమ్మా మీరు, మీరు ఎవరు అసలు ముందుకు రాలేకపోయారు ఎందుకు? దేవుడు మీ ద్వారా పనిచేసేంత గొప్పగా మీరు ఎందుకు బ్రతకలేదని వాళ్ళని ప్రశ్నించాల్సింది. పోయి దేవుణ్ణి ప్రశ్నిస్తారేంటండి? దేవుణ్ణి ప్రశ్నించాల్సింది కాదు ఇది. స్త్రీలు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అవును, మేము దేవుని కొరకు అర్హమైన పాత్రలుగా ఎందుకు నిలబడలేకపోతున్నామని వారు ప్రశ్నించుకోవాలి. ఇది దేవుని తప్పేలా అవుతుంది? దేవుడు అందరికీ సమానంగానే అన్ని అవకాశాలు కల్పించాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. అలాగని పురుషులకు మాత్రం ఏమైనా రాయడానికి చేతులు ఇచ్చాడా అండి? స్త్రీలకు లేవా చేతులు? స్త్రీలకు కూడా ఉన్నాయి. అది వివక్ష ఎలా అవుతుంది చెప్పండి? ఒకవేళ నిజంగా పురుషులకు మాత్రమే చేతులు ఇచ్చి వాళ్ళు మాత్రం రాస్తుండగా స్త్రీలకు చేతులే ఇవ్వగలేకపోయి ఉంటే అప్పుడు అనేవాళ్ళం, ఏంటి ఏం దేవుడు అండి, పురుషులకి ఏమో చేతులు ఇచ్చి వాళ్ళ చేతులతో రాస్తుంటే స్త్రీలకు అసలు చేతులే ఇవ్వలేడు అని దేవుడు అని అనొచ్చు. వారికి మాటనే ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు అనొచ్చు స్త్రీ జాతికి ఇవ్వలేదంటారా? దేవుడు ఖచ్చితంగా స్త్రీలకి, వాళ్ళకి కూడా పురుషులకున్న అవయవాలు లాంటివి ఇచ్చి, ఇదిగో వాటితో చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు చేయలేని స్థితులు వాళ్ళు ఉంటారు. దేవుడు తప్పేలా అవుతుంది? అది దేవుడు తప్పు కాదు. అలాగని దేవుడు వివక్ష చూపాడు, వివక్ష చూపాడు అంటున్నారు కదా, ఈ మాటకు మీరు సమాధానం చెప్పాలి. నిజంగా వివక్ష చూపేవాడైతే బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి పుస్తకాలలో ఎక్కడ కూడా స్త్రీల పేరు ఎక్కడ కూడా లేకుండా చేసి ఉండాల్సింది కదా వివక్షించుంటే, ఏ ఒక్క స్త్రీ పేరు లేకుండా చేసి ఉండాల్సింది కదా. అలా చేయలేదే. బైబిల్లో అనేక మంది భక్తురాళ్ళ జీవితాల గురించి రాయించి పెట్టాడండి దేవుడు. కొందరి స్త్రీల భక్తుల జీవితాల పేర్లతోనే, వారి పేర్లతోనే గ్రంథాలు ముద్రించబడ్డాయి. ఒక ఋతు గ్రంథం ఒక స్త్రీ కదా, ఒక ఎస్తేరు గ్రంథం ఒక స్త్రీ కదా. చెరలో ఉన్నటువంటి ఎస్తేరు ఒక గొప్ప సంస్థానానికి రాణిగా అయ్యేంతటువంటి గొప్ప అవకాశం దేవుడు ఇవ్వలేదా? అలాంటి ఆమె పేరు మీద పుస్తకం రాయబడలేదా? ఒక ఋతు, ఆమె అన్యురాలు, మోయాబు స్త్రీ, అలాంటి ఒక అన్యురాలికి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె పేరు సంపాదించుకునేంత గొప్పదానిగా ఆమెను పెట్టలేదంటారా? ఒక రాహాబన స్త్రీ గురించి లేదంటారా చెప్పండి? ఒక సమరయ స్త్రీ గురించి బైబిల్లో లేదంటారా? ఒక కన్య మరియ గురించి చెప్పబడలేదా? మగ్ధులైన మరియ గురించి చెప్పబడలేదా? ఇలా ఎంతమంది స్త్రీల గురించి లేదు చెప్పండి? అనేక మంది గురించి ఉందండి. ఏంటి, నిజంగా వివక్ష చూపాడు, వివక్ష చూపాడు అంటున్నటువంటి వాళ్ళందరూ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడండి, పురుషులు ఎలాగైతే ప్రవచించారో,
పురుషులు ఎలాగైతే ప్రవచనం చెప్పగలిగారో ప్రవచించారో అలా స్త్రీలకు కూడా ప్రవచించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు పక్షపాతము చూపలేదు స్త్రీల పట్ల. దేవుడు పురుష పక్షపాతి కాదు. ఒక్కసారి నిజంగా దేవుడు స్త్రీలకు కూడా ప్రవచించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడో లేదో లేఖనాల నుంచి చూడండి. గబగబా మీరు విషయాలు రాసుకోండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మీరు చూస్తే 20వ వచనంలో మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము అన్న మాట చూడండి. ఎవరనుకుంటున్నారు? మోషే గారి అక్క, అహరోను అక్క. వారికి మోషే అహరోనులకు అక్కుంది, ఆమె మిరియాం. ఈమె ఎవరట? ప్రవక్తి అంటే ప్రవచించింది అని అర్థం. న్యాయధిపతుల గ్రంథం కూడా మీరు చూడండి. న్యాయధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూస్తే న్యాయధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఏంటి అన్న మాటను చూడండి. అంటే ప్రవక్తిగా దెబోరా అనేట ఆమె ఉంది. వీటిని వాళ్ళు చదవరు. వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ముక్కలను ఏరుకుంటారు. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి యాజకుడైన ఇల్కియాయును అహీకామును అక్బోరును షాఫానును ఆషాయుయును ఆ యొద్దకు వచ్చిరి. ప్రవక్తియగు హుల్దా. ఎంత చక్కని మాట ఉందండి. ఈమె ప్రవక్త అని హుల్దా ఉందట. ఒక దెబోరా ప్రవక్తగా కనిపించింది, ఒక మిరియాము ప్రవక్తగా కనిపించింది, ఒక హుల్దా ప్రవక్తగా కనిపించింది. ఏంటి, ప్రవక్తలు ఉన్నారు కదండి. యెషయా గ్రంథములో కూడా మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనములో మీరు చూస్తే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనములో నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా అని ఉంటుంది చూడండి. ఎవరో కాదండి, ఈమె ఎవరో కాదు, యెషయా గారి యొక్క భార్య ప్రవక్తి. యెషయా గారి యొక్క భార్య ప్రవక్తి. ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరుషాలాల్ హష్బజ్ అనేటువంటి పేరు పెట్టుమని చెప్పారట. మహేరుషాలాల్ హష్బజ్ అనేటువంటి బిడ్డకు జన్మనిచ్చింది ఎవరో కాదు, ప్రవక్తి. ప్రవక్తి చూశారా ప్రియులారా? అంటే ఉన్నారా చాలా మంది ప్రవక్తులు. కొత్త నిబంధనలో కూడా మీకు ఒక ప్రవక్తిని కనబడుతుంది. లూకాసువార్త 2:36లో మీరు చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్ ప్రవక్తి ఉండెను. ప్రవక్తి ఉంది.